ప్రపంచంలో అనేక మహానగరాల్లో ఇప్పుడు ఒక పెద్ద సమస్య, ల్యాండ్ సబ్సిడెన్స్, భూమి కుంగిపోవటం. జనరల్గా మహానగరాల్లో పెద్ద పెద్ద ఆకాశ హర్మాలు కడుతున్నారు, స్కై స్క్రేపర్స్. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కాంక్రీట్ బిల్డింగ్లు కట్టడం వల్ల ఆ బరువు భూమి మీద పడుతుంది. భూమి లోపల వాటర్, కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రకరకాల రిసోర్సెస్ ఉంటాయి. ఒకసారి ఎక్కువగా వాటర్ని మనం గ్రౌండ్ వాటర్ని లాగేసాం అనుకోండి, పైకి గ్రౌండ్ వాటర్ వాడేసాం అనుకోండి, అసలు మనకి తిరిగి వాటిని రీఛార్జ్ అయ్యే అవకాశం మనకి ఇవ్వట్లేదు. దాంతో అక్కడంతా హాలోగా మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే భూమి లోపల ఒక రకమైన లొట్టలాగా తయారవుద్దో, హాలోగా అయిపోద్దో, అప్పుడు భూమి అక్కడ కుంగిపోతూ ఉంటుంది. ప్రపంచంలో చాలా మహానగరాలకి ఈ సమస్య తప్పట్లేదు. చైనాలో 85 మహానగరాలని సైంటిస్టులు అనలైజ్ చేస్తే దాదాపు 45% పైగా నగరాల్లో ఈ భూమి ఇలా కుంగిపోవడం గమనించారంటే సైంటిస్టులు. భవిష్యత్తులో మహానగరాల్లో ఈ భూమి కుంగిపోవటం అనే కాన్సెప్ట్ ఇంకా తీవ్రతరం కానుంది. మనం అంటుంటాం క్లైమేట్ చేంజ్ ఇలాంటివన్నీ అని. ఈ ల్యాండ్ సబ్సిడెన్స్ వల్ల, భూమి కుంగిపోవడం వల్ల కొన్ని మనకి ఇంటెన్సిఫై అవుతున్నాయి. ఉదాహరణకి అర్బన్ ఫ్లడ్డింగ్ కావచ్చు, లేకపోతే రకరకాల క్లైమేట్ చేంజ్ సమస్యలు కావచ్చు. ఇవన్నీ కూడా ల్యాండ్ సబ్సిడెన్స్ వల్ల, భూమి కుంగిపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఫ్లడ్స్ వల్ల కూడా, అంటే భూమి కుంగిపోవడం వల్ల అర్బన్ ఫ్లడ్స్ మన మీదకి ఎఫెక్ట్ చాలా పడుతుంది అన్నమాట. ప్రాపర్ సిస్టమ్స్ మనం మేనేజ్ చేసుకోలేక భూమి కుంగిపోతూ, ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్, ఎక్కువగా కుంగిపోతున్న సిటీ ఏంటో తెలుసా? ఇండోనేషియాలోనే జకార్తా. అందుకని ఇండోనేషియా వాళ్ళు జకార్తా నుంచి క్యాపిటల్ కూడా తరలించాలని ట్రై చేస్తున్నారంట. జకార్తా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సింకింగ్ సిటీ, ఏటా 15 సెంటీమీటర్ల మేర కుంగిపోతుంది. 2050 కల్లా దాదాపు 50% ఆఫ్ జకార్తా కనుమరుగు కానుందంట. ఇదే సమస్య వియత్నాంలోని హోచిమిన్ సిటీ, థాయిలాండ్లోని బ్యాంకాక్ సిటీ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాయంట. ఇదే సమస్య న్యూయార్క్లో కూడా. న్యూయార్క్ సిటీ సంవత్సరానికి ప్రతి ఏటా 1 to 2 millimeters కుంగిపోతుందంట. ఇదే సందర్భంలో న్యూయార్క్ పక్కనున్న సముద్రం 9 inches నీటి మట్టాన్ని పెరుగుదల చూస్తుందంట. అంటే దాదాపు 22 సెంటీమీటర్లు అనమాట. అంటే ఒక పక్క సముద్రం నీటి మట్టం పెరుగుతుంది, న్యూయార్క్ సిటీ ఏమో కుంగిపోతుంది. దీనికి క్లైమేట్ చేంజ్ దోహదపడుతుంది. వాతావరణ మార్పు వల్ల సీ లెవెల్స్ రైజ్ అయిపోతున్నాయి, అంటే మంచు కరిగిపోతుంది, సీలో వాటర్ రైజ్ అయిపోతున్నాయి, సిటీస్ ఇంకా సింక్ అయిపోతున్నాయి. గత సంవత్సరంలో ఇలాంటి సమస్య భారతదేశంలో ఒకటి చూసాం, జోషిమఠ్ ల్యాండ్ సబ్సిడెన్స్. జోషిమఠ్, ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగిపోవటం. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే అదొక మౌంటైనస్ టెరైన్, హిమాలయ పర్వతాలు. ముఖ్యంగా అదంతా కూడా జోషిమఠ్ ప్రాంతం ఒక ఎర్త్క్వేక్ డెబ్రిస్ ద్వారా ఫామ్ అయిన ఏరియా. అలానే జోషిమఠ్ దగ్గర తపోవన్ ప్రాజెక్ట్ కట్టడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు అనమాట అక్కడ. కానీ జోషిమఠ్ కూడా ఆల్మోస్ట్ ల్యాండ్ సబ్సిడెన్స్ వల్లే జోషిమఠ్ ఈ రోజున చాలా ఇబ్బంది పడుతుంది. జనరల్గా ఎర్త్క్వేక్, భూకంపం వచ్చిన తర్వాత ఉన్న ఆ డెబ్రిస్ అనేది చాలా మెత్తటి నేల అనమాట. పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ అనేది లోపలికి పడేసరికి ఆటోమేటిక్గా అది కిందకి కుంగిపోతుంది. సాధారణంగా మహానగరాల్లో భూమి అనేది చాలా కాస్ట్లీ, అందుకని తక్కువ భూమిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ కడతారు. దాంతో ఏమవుద్ది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ వల్ల భూమి లోపలికి కుంగిపోతూ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, న్యూయార్క్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ ఎంత ఉందో తెలుసా? 140 మిలియన్ ఎలిఫెంట్లు అన్నీ అక్కడ నించోబెడితే, 140 మిలియన్ ఎలిఫెంట్స్ నించోబెడితే భూమి మీద ఎంత ప్రెషర్ పడుద్దో, న్యూయార్క్ సిటీ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అంత ప్రెషర్ ఉందంట. చైనాలోని పట్టణాలతో సహా ప్రపంచంలో అనేక నగరాల్లో భూమి కుంగిపోవడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి హ్యూమన్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్, అంటే మానవుల యొక్క ప్రమేయం వల్ల జరిగే యాక్టివిటీస్ అనమాట, బిల్డింగ్లు కట్టాలు, ప్రాజెక్టులు కట్టాలి ఇవన్నీ. రెండోది వాటర్, గ్రౌండ్ వాటర్ డిప్లిషన్, గ్రౌండ్ వాటర్ అతిగా వాడుకుంటే వచ్చే డిప్లిషన్ వల్ల. ఈ రెండు ప్రధానమైన కారణాలు. గ్రౌండ్ వాటర్ ఒకసారి వాడుకున్న తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే ఛాన్స్ మనం ఇవ్వట్లా, స్కోప్ మనం ఇవ్వట్లా. కాంక్రీటైజేషన్ ఆఫ్ అర్బన్ కాంగ్లోమరేషన్స్, ఎక్కువ కాంక్రీట్ జంగిల్స్ తయారు చేయడం వల్ల అసలు భూమి ఎంప్టీగా లేదు, వాటర్ లోపలికి సింక్ అయ్యే అవకాశం కూడా దొరకట్లేదు అనమాట. వాటర్ లోపలికి ఇంకితేనే కదా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ సిటీ డిజైనింగ్లోనే ఫస్ట్ నుంచి మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ బెంగళూరు వదిలేసి వేరే నగరాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాయంట. ఎక్కడ కంపెనీస్ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా ఐటీ కంపెనీస్ బెంగళూరుని వదిలేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది.